హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటి వద్ద ప్రారంభించగలిగే లాభదాయక హోమ్ మేడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. బరువు తగ్గాలంటే సాయంత్రం పుల్కాలు తినాలని డాక్టర్ చెప్తారు, కానీ ఆఫీస్ నుంచి వచ్చి రోజు రోటీలు చేయడం, పుల్కాలు చేయడం, కాల్చడం అంటే మాటల గోధుమ పిండి కలిపి ముద్దలు చేసి ఒత్తి నూనెలో వేయించి తీసే పూరీలు అనివేళ్ళ చేయలేం. మధుమేహం ఉన్న వారికి గ్లూకోజ్ ఎక్కువగా ఉండే అన్నానికి బదులుగా నూనె వేయని చపాతీలు, రోటీలు తినమని డాక్టర్లు చెప్తారు. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా చాలా మంది ఈ పనంత ఎవరు చేస్తారులే అని బతికించి అన్నం తినేస్తారు. ఇంట్లో ఉండే వాళ్ళకి పూరీలు, చపాతీలు, పులకాలు చేయడానికే ఇంత కష్టం అనిపిస్తే, మరి హోటల్లో, హాస్టల్లో, క్యాంటీన్లో అన్ని చపాతీలు వేడివేడిగా ఒకేసారి అంతమంది చేయడం ఇంకెంత కష్టమో కదా. కానీ అన్కుక్డ్ చపాతి పూరీలను చిన్న మెషిన్ ఉపయోగించి ఈ పనిని చాలా తేలిగ్గా చక్కబెట్టేయచ్చు. ఇంటి పట్టునే ఉండి ఆర్డర్లు అందుకుంటూ మీరు రెడీమేడ్ చపాతీలు, పూరీలు తయారు చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. అంతేకాదు, రెడీమేడ్ చపాతి తయారీ బిజినెస్ ఈ రోజుల్లో మంచి లాభదాయక స్వయం ఉపాధిగా చెప్పవచ్చు. ఈ చపాతి తయారీకి కావలసిన ముడి పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, నూనె, ప్యాకింగ్ పౌచెస్. ఈ చపాతి తయారీకి కావలసిన మెషినరీస్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్: పిండి కలిపే మెషిన్, చపాతి తయారీ మెషిన్. పిండి కలిపే మెషిన్ ప్రైస్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చపాతి తయారీ మెషిన్ ప్రైస్ 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మెషిన్ సప్లై చేసేవారు మెషిన్స్ ఉపయోగించి చపాతీ పిండిని ఎలా కలపాలో, చపాతి పూరిని ఎలా తయారు చేయాలో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ మెషిన్తో 40 గ్రాముల బరువు ఉండే చపాతీలు గంటకు 500 చొప్పున ఒక్క రోజులో 4,000 చపాతీలు చేసుకోవచ్చు. నెలలో 25 పనిదినాలు అనుకుంటే 25×4,000 లక్ష అన్కుక్కుడు చపాతీని తయారు చేసుకోవచ్చు. వీటిని పాలిథిన్ కవర్తో ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆదాయం, ఖర్చులు: గోధుమ పిండి, ఉప్పు, నూనె అన్ని కలిపి ఒక్కో చపాతీకి 80 పైసలు ఖర్చు అవుతుంది. దాని ప్రకారం 4,000 చపాతీలకు అయ్యే ఖర్చు 3,200. నెల రోజులకి 25 రోజులు పనిదిన లెక్క తీసుకుంటే 100,000 చపాతీలకు 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సగం చపాతీలను బల్క్ ప్యాకింగ్ గాను, సగం చపాతీలను రిటైల్ ప్యాకింగ్ చేసుకుంటే మంచిది. రిటైల్ ప్యాకింగ్ అంటే 4 చపాతీలు ఒక ప్యాక్ చేయాలి. సుమారు ఒక్కో చపాతీకి 20 పైసలు ప్యాకింగ్కు, ఇతర ఖర్చులకు ఖర్చు అవుతుంది. ఒక రోజులో 4,000 చపాతీలు అనుకుంటే నెలకి 100,000 చపాతీలు తయారవుతాయి. అందులో సగం చపాతీలను హోల్సేల్గా, సగం రిటైల్గా విక్రయించుకోవచ్చు. నెల రోజుల హోల్సేల్ అమ్మకాలు 50,000 చపాతీలు 2,50 రూపాయలకి అమ్మినా 1,25,000 రూపాయలు వస్తుంది. రిటైల్ అమ్మకాలు 50,000 చపాతీలు 3,50 రూపాయలకు అమ్ముకోవచ్చు, అందుకుగాను 1,75,000 వస్తుంది. సో మొత్తం అమ్మకాలపై 3,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇందులో నుంచి 100,000 చపాతీలకు అయ్యే ఖర్చు 100,000 రూపాయలు తీసేస్తే 2,00,000 రూపాయలు లాభం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ చపాతి తయారీని ఓ నలుగురితో చిన్న తరహా పరిశ్రమగా చేసుకోవాలనుకునే వారి కోసం అంచనా కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్లో పొందుపరిచాం, గమనించగలరు. ప్రస్తుతం చదువుకునే పిల్లలు ఆరోగ్యం కోసం చపాతీలు, పూరీలు, జొన్న రొట్టెలు తింటున్నారు. సో మీరు వీటిని స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు, కాలేజెస్కి, క్యాంటీన్లకి, హాస్టల్స్కి సరఫరా చేస్తూ లాభార్జన చేయవచ్చు. ఇంకా హోటళ్ళకి, రెస్టారెంట్లకి, సూపర్ మార్కెట్స్కి, కిరాణా షాప్స్కి, బేకరీస్కి కూడా మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభార్జన చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ చపాతి తయారీ కావాల్సిన మెషిన్ సప్లయర్స్ వివరాల లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్లో పొందుపరిచాం, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు వీడియో అందరికీ షేర్ చేయండి. మా ఛానల్కు మీరు కొత్తవారైతే
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.